హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ మస్తీ. ఈరోజు మన ఛానల్లో కేవలం ఒకే ఒక స్పూన్ ఆయిల్తో సంవత్సరం పాటు నిల్వ ఉండే చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా దానికోసం కేజీ చికెన్ని ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను పసుపు, అలాగే పావు స్పూను ఉప్పు వేసుకొని నీళ్ళేమి వేయకుండా మీడియం ఫ్లేమ్లో 7 నుండి 8 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత చికెన్లో ఉండి నీళ్ళు బయటికి వచ్చేస్తాయి. ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. ఆరేడు నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తము ఇంకిపోయి చికెన్ డ్రై లాగా అవుతుంది. చూశారు కదా, చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తము ఇంకిపోయాయి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని 4 నుండి 5 స్పూన్ల ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసులు మొత్తం ఉడికిపోయి పావు కప్పు కారాన్ని